పార్లమెంటులో అలజడి రేపిన ఘటనలో నిందితులు రచించిన ప్రణాళిక పోలీసులను విస్మయపరిచింది జులై నుంచి పార్లమెంట్లోకి వెళ్లి కలకలం రేపేందుకు కుట్రపన్నిన ఆరుగురు నిందితులు పార్లమెంట్ వద్ద పక్కాగా రెక్కి నిర్వహించారు ఆరుగురు విభిన్న రంగాలకు చెందిన దుండగుల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న లలిత్ ఝానే దీనంతటికీ కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు పరారీలో ఉన్న లలిత్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు పార్లమెంటులో పొగ క్యాన్లతో అలజడి రేపిన సాగర్ శర్మ నీలం ఆజాద్ మనోరంజన్ అమోల్ సిందే విశాల్ శర్మ లలిత్ ఝూ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి పార్లమెంటులో అలజడి రేపేందుకు నెలలుగా వీరు రెక్కి నిర్వహించారు నిందితుల్లో కోల్కతాకు చెందిన లలిత్ ఝూ కీలకమని పోలీసులు తెలిపారు ఉపాధ్యాయుడైన లలిత్ ఝూను దర్యాప్తు అధికారులు ప్రధాన కుట్రదారుడిగా అనుమానిస్తున్నారు పార్లమెంటుపై ఉగ్రదాడి జరిగిన డిసెంబర్ పదమూడున అలజడి రేపారని తేదీని ఖరారు చేసింది కూడా లలితే అని పోలీసులు తెలిపారు దేశం దృష్టిని తమ వైపునకు తిప్పుకునేలా చేయాలని దీనికి పార్లమెంటులో అలజడి రేపడమే సరైందని లలిత్ జూనే మిగిలిన వారిని ప్రేరేపించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు ఈ దాడికి ఏ ఉగ్రవాద సంస్థతోనూ సంబంధాలు లేవని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారి ఒకరు తెలిపారు తొలుత లలిత్ సాగర్ శర్మ మనోరంజన్ ఏడాది క్రితం మైసూర్లో కలుసుకున్నారు అక్కడే పార్లమెంటులోకి ప్రవేశించడానికి ప్రణాళిక వేశారు తర్వాత నీలం ప్లాన్ లో చేర్చుకున్నారు లలిత్ ఝూ ఈ కుట్రకు నేతృత్వం వహించాడు పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అన్ని ప్రవేశ ద్వారాల వద్ద భద్రతను పర్యవేక్షించమని మనోరంజన్ కు లలిత్ ఝూ సూచించాడు జూలైలో ఢిల్లీ వచ్చిన మనోరంజన్ విజిటర్ పాస్ సంపాదించి పార్లమెంటు లోపలికి వెళ్లాడు అక్కడ బూట్లను ఎలాంటి తనిఖీ చేయడం లేదని గుర్తించాడు బూటులో స్మోక్ క్యాన్లను తీసుకురావచ్చని గుర్తించాడు ఈ విషయాలన్నింటినీ పూసగుచ్చినట్లు లలిత్ ఝూ బృందానికి వివరించాడు అనంతరం డిసెంబరు పదిన ఐదుగురు కలుసుకుని గురుగ్రాంలోని విశాల్ శర్మ ఇంట్లో బస చేశారు దాడికి ప్రణాళిక రచించారు అనంతరం లలిత్ మరో నలుగురితో పాటు పార్లమెంటుకు వచ్చాడు అందరూ లోపలికి వెళ్లాలని భావించినా ఇద్దరికి మాత్రమే విజిటర్ పాస్లు లభించాయి సాగర్ మనోరంజన్ నీలం అమోల్ ఫోన్లను లలిత్ తన వద్దే ఉంచుకున్నాడు పార్లమెంటులో వెదజల్లిన రంగు డబ్బాలను మహారాష్ట్రలోని కళ్యాణ్ నుంచి అమోల్ తీసుకువచ్చాడు సాగర్ మనోరంజన్ లోపలికి వెళ్లి అలజడి రేపగా నీలం అమోల్ బయట కలకలం సృష్టించారు అనంతరం లలిత్ ఝూ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పోస్టు చేశాడు వెంటనే మరో నిందితుడు విశాల్ శర్మతో ఈ విషయాన్ని లలిత్ పంచుకున్నాడు ప్రస్తుతం ప్రధాన సూత్రధారి లలిత్ పరారీలో ఉన్నాడు రాజస్థాన్ హర్యానా సరిహద్దులోని నీమ్రానా అనే ప్రాంతంలో చివరిగా లలిత్ ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు లోక్సభ విజిటర్స్ గ్యాలరీలో తొలుత స్మోక్ క్యాన్లతో దూకిన వ్యక్తిని ఇరవై ఏడేళ్ల సాగర్ శర్మగా గుర్తించారు సాగర్ ఢిల్లీలో జన్మించి లక్నౌలో పెరిగాడు తన సోషల్ మీడియాలో భగత్ సింగ్ చెగువేరా గురించి పోస్టులు చేస్తుంటాడు సాగర్ శర్మ ఈ రిక్షా డ్రైవర్ గా చేస్తున్నాడు మైసూర్ కు చెందిన మనోరంజన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ లో డిగ్రీ చేశాడు హర్యానాలోని హిస్సార్ కు చెందిన నీలం ఆజాద్ ఎంఫిల్ చేసింది ఆమె నేషనల్ ఎలిజిబిలిటీ టెస్టు కూడా పాస్ అయింది ఆమె వయస్సు ముప్పై ఏడేళ్లు అమోల్ సింధే ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి మహారాష్ట్రలోని లాతూరు గ్రామానికి చెందిన సింధే పోలీసు ఆర్మీ పరీక్షల్లో విఫలమయ్యాడు